సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటిన భారతీయ జనతా పార్టీ త్వరలో జరగనున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికలపై దృష్టి సారించింది త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాలకు కమలం పార్టీ ఇన్ఛార్జీలను నియమించింది మహారాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జిగా భూపేంద్ర యాదవ్ సహ ఇన్ఛార్జిగా అశ్విని వైష్ణవ్ను నియమించింది హర్యానా ఎన్నికల ఇన్ఛార్జిగా ధర్మేంద్ర ప్రధాన్ సహ ఇన్ఛార్జిగా విప్లవ కుమార్ను కమలం పార్టీ బాధ్యతలు అప్పగించింది జార్ఖండ్ ఎన్నికల ఇన్ఛార్జిగా శివరాజ్ సింగ్ సహాయ ఇన్ఛార్జిగా హిమంత బిశ్వ శర్మను నియమించింది జమ్మూ కశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది మహారాష్ట్ర హర్యానా జార్ఖండ్లో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా జమ్మూ కశ్మీర్లో సెప్టెంబర్లోగా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది